తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న వాదనలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వెనుకబడలేదు ఆ రెండు పార్టీలు చేసినటువంటి కుట్రలో కాంగ్రెస్ లేదు అని చూపేయడానికి రెండు పార్టీలు కలిసి చేస్తున్నటువంటి హై డ్రామా ఇది భారతదేశంలో ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వరి పంట కొనుగోలు విషయంలో ఎక్కడా లేనటువంటి సమస్య ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలోనే ఎందుకు ఈ సమస్య ఉంది అంటే ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ కొట్లాడుకున్నట్టు నువ్వు నన్ను గిల్లినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తాను ఇద్దరు కొట్లాడడం లోపల కాంగ్రెస్ పార్టీ లేదు అని నిరూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రజలకు తెలుసు వీళ్ళిద్దరు కొట్లాట ఏంది వీళ్ళు రాజకీయం కోసం కొట్లా డుతున్నారు తప్పించి ప్రజల ప్రయోగాల కోసం కొట్లాడట్లేదు అని ప్రజలు నిన్న నవ్వుకున్నారు వాళ్ళు ఇక్కడ వరి ధాన్యం పండించిన పంట రోడ్డు మీద కుప్పల్లాగా పోసుకొని కళ్ళాలలో కుప్పల్లాగా పోసుకొని రెండు వందల యాభై ఎనిమిది మంది ఆత్మహత్యల రూప రూపంలోనూ ఇంకే రకంగానూ రైతులు చచ్చిపోయారు వాళ్ళ గోస పట్టించుకోకుండా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ప్రజల బాగోగులు ప్రజల సమస్యల్ని పక్కదారిన పట్టించడానికి పక్కకు పడేసి ఈరోజు వాళ్ళు నిరుద్యోగ సమస్య మీద కావాలని నిన్న మేము వరి సమస్య మీద మేము తీసుకున్నాము అసలు నిజంగా ఈరోజు నేను నిరుద్యోగ సమస్య లేదు అని అన్నాను దాని విషయంలో కేంద్రం గురించి కూడా నేను చెప్తాను నిరుద్యోగ సమస్యతో పాటు కేంద్రం ఇస్తున్నటువంటి రెండు కోట్ల ఉద్యోగాల గురించి కూడా వాళ్ళు మాట్లాడితే బాగుండే సంవత్సరానికి రెండు కోట్లు అనంటే నేను ఒక తెలంగాణ తెలంగాణ మహిళగా నేను కూడా ఒక ప్రతిపక్ష నాయకురాలుగా నేను ఈరోజు బండి సంజయ్ని డిమాండ్ చేస్తున్నా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని అంటే ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలైంది మీరే కేంద్రంలో పరిపాలిస్తున్నారు రెండు ఇంటూ ఎనిమిది అంటే పదహారు లక్షల ఉద్యోగాలు దేశంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్పిందే మీరే బహిరంగంగా బహిరంగ సమావేశాల్లో మోదీ గారి ఎలక్షన్స్ కాకముందు చెప్పినటువంటి విషయమే కాబట్టి నేను అడుగుతున్నా నేను డిమాండ్ చేస్తున్నా మీరు నిన్న నిన్న కూర్చున్నటువంటి ధర్నాలు దీక్షలు కాదు నేను ఒక మహిళగా తెలంగాణ నేను కూడా నా బిడ్డల్ని కన్నాను నేను నా నా పిల్లలు కూడా పెద్దగా పెద్దగైనరు నా పిల్లలకు కూడా ఈరోజు ఉద్యోగాలు లేవు ఆ రూపంగా ఒక తల్లిగాల నేను అడుగుతున్నాను రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి పద ఇస్తే గనక పదహారు కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ వంతు మినిమం ఆరు లక్షల అరవై లక్షల ఉద్యోగాలు వద్దు అరవై లక్షల ఉద్యోగాలు తెలంగాణకు వస్తే ప్రతి ఒక్క నాలాంటి తల్లి ప్ర నిరుద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఉద్యోగస్తుడు అవుతుండే ఈరోజు నిరుద్యోగం అనేది తెలంగాణలో ఉండకపోతుండే అది పక్కన పడేసి దొంగ దొంగ అని ఎవరు అంటే దొంగలే పట్టుకొని దొంగ అన్నట్టు బుడమకాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు మీరు మీరు కొట్లాడుకొని డ్రామాలు చేసి నిన్న వరిధాన్యం మీద జరగాల్సినటువంటి ఇష్యూని పక్కన పడేసి కావాలని డైవర్షన్ చేసేసి బీజేపీ పార్టీ నిరుద్యోగ సమస్యను ఎందుకు తీసుకుంది ఎనిమిది సంవత్సరాలుగా రానటువంటి మీ ఆలోచన ఈరోజు ఈ రైతుల కోసం బాధపడుతున్నటువంటి రైతు సమస్యను వదిలేసి మీరు డైవర్షన్ తీసుకొని టర్న్ తీసుకొని మీడియా కానీ ప్రజల మైండ్ని డైవర్షన్ చేసేసి నిరుద్యోగం మీద ఎందుకు పోయింది అని నేను బీజేపీని అడుగుతున్నాను అదేవిధంగా కా టీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నా సరే కాంగ్రెస్ పార్టీ దీనిలో కనుమరుగైపోతుంది కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుంది అని అడిగేటప్పుడు మీరు ప్రత్యామ్నాయం మీకు బీజేపీ కాదు అని ఈ సందర్భంగా మీకు నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇద్దరు ఒకటే పార్టీ మీకు ప్రత్యామ్నాయం బీజేపీ ఎట్లయితుంది మీకు దోస్తాన్ని బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఉంటుంది ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మేము సృష్టించినటువంటి భారతదేశంలో ఒక ఒక ఎన్నికలు అని సృష్టికర్తగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరితో మాకు పొత్తులు ఉండవు ఎవరితో మేము నిరంజన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటకు మీరు అడక్క ముందే నేను సమాధానం చెప్తున్నా బీజేపీ కాంగ్రెస్ పార్టీ విలీ కా బీజేపీలో కాంగ్రెస్ సిగ్గు శరణ్ లేనటువంటి ఈ మంత్రికి నేను అడుగుతున్నా నీ నీ ముఖ్యమంత్రిని అడుగుపోయి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో ఈరోజు కాంగ్రెస్లో మీ ముఖ్యమంత్రి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిడు కాంగ్రెస్ అంటే ఏంది మంత్రి పదవిని ఇచ్చి ఈరోజు ఒక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ పెట్టుకున్నావు అని అంటే అది కాంగ్రెస్ పుణ్యము కాంగ్రెస్ పెట్టినటువంటి భిక్ష రోజున ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నామంటే అది కాంగ్రెస్ పెట్టిన భిక్ష ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి భిక్ష మీద కూర్చున్నటువంటి మీరు సిగ్గు ఎగ్గు శరము మానము మర్యాద లజ్జ చీము నెత్తురు లేనంటే వెధవలు మిమ్మల్ని నేను మంత్రిగా కాదు ఈరోజు వెదవల్లాగా ట్రీట్ చేస్తున్నా మొన్న ఢిల్లీకి పోయి మీరు ఉద్ధరించింది ఏంది మీరు పీకిందేంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ ఈరోజు ప్రజల్లోకి దూసుకుపోతుందని లేదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే నీ కిందకి నీళ్ళు రాబోయే ఎన్నికల్లో ప్రజలు శాస్త్రి చెప్తారు ఈరోజు నై రైతుల నట్టేట ముంచి రెండు పార్టీలు శోద్దం చూసుకుంటూ కూర్చొని మేము ఈరోజు రా రైస్ వేస్తే కొంటము అని వాళ్ళు అంటారు ప్యాడీ రైస్ రైస్ వేస్తే మేము రైతు ఒకవేళ వరి వేస్తే ఉరి అని టీఆర్ఎస్ మాట్లాడుతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది చూస్తూ ఊరుకోలేదు ఈ దీని మీద ఈ సమస్య మీద పోరాటం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ లేదు అని నిరూపిస్తున్నారు నిన్న నూట యాభై ఎకరాలలో పొలంలో మీరు వరేసారు కాబట్టి అది నిరూపించింది కాంగ్రెస్ కాబట్టి దాని పొలాల దగ్గరికి మీడియాని రైతు రైతుల్ని తెలంగాణ ప్రజల్ని తీసుకొని పోతాము అని కాంగ్రెస్ సవాల్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేదు అంటే నిజాలని వాస్తవాలని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ లేదు ఈరోజు ప్రజలు గమనించట్లేదా మీరు ఇద్దరు దొంగాట దోబుచాట వెదవాటలు ఆడుతుంటే ప్రజలు గమనిస్తలేరా ప్రభే ప్రజలు ఏమన్నా కేవలం రాజకీయం చేసేవాళ్ళ వివేకులు మీలాగా అవివేకులు కాదు కేవలం రాజకీయం కోసం చే చేస్తున్నటువంటి డ్రామాలో ఇదొక పాటు కాంగ్రెస్ లేదు అని నిరూపించాలని ప్రయత్నం చేస్తారు లేదు లేదు అనుకుంటేనే కాంగ్రెస్ను ఉచ్చరిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు మిత్రుడికన్నా శత్రువే ఎక్కువ ఎందుకంటే మిత్రుడు అప్పుడప్పుడే జ్ఞాపకం చేస్తాడు శత్రు ఇరవై నాలుగు గంటలు మనల్ని జ్ఞాపకం చేస్తారు కాబట్టి ఈరోజు ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరితో పోరాటం చేస్తుంది అటు కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో టీఆర్ఎస్తో యుద్ధం చేస్తుంది కాబట్టి మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మీ స్థానం ఏంది అని బీజేపీకి అడుగుతున్నా మొన్న జరిగినటువంటి హుజరాబాద్ ఎన్నికల్లో మీ స్థానం ఏందని టీఆర్ఎస్కి అడుగుతున్నా కేంద్రంలో మేము ఎనిమిది సీట్లు తెచ్చుకుంటే మీరు ఏడు సీట్లు తెచ్చుకున్నారు అది కాంగ్రెస్ పార్టీ ఘనత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఘనత మాది ఈరోజు ప్రజలు ప్రలోభ భయభ్రాంతులకు గురవుతున్నారు దేశం మొత్తం మీరు మాకు మాట్లాడితే సిగ్గుండాలే అని అడుగుతున్న ఈ రెండు ప్రభుత్వాలకు నేను మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి